హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బయటపడ్డ యాంకర్ సుమ మోసాలు, ఆ తీవ్ర ఆందోళనలో బాధితులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్. రాజమండ్రిలోని రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి. మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలాగా నెరవేరుస్తామని 88 కోట్లు కట్టించుకుని బాధితులకు ఆ సంస్థ కుచ్చు టోపి పెట్టింది. అపార్ట్మెంట్లు నిర్మాణం చేసి ప్లాట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. రాఖీ అవెన్యూస్ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోని బాధితుడు ఒక మీడియాతో మాట్లాడుతూ, రాఖీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ 1 బిల్డింగ్ ను చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలోనే కడతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలోని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపాడు. తను 3 బెడ్రూమ్ ఫ్లాట్ లోను 4 తీసుకుని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తం 1 కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని తెలిపారు. కాక ఫేజ్ 1 ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లోని ఫ్లాట్ త్వరపడింది. ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా GST కూడా కట్టనవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ రాఖీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి. దీంతో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటే చాలా, జనం మోసపోయినా పర్వాలేదా అనే ప్రశ్నలకు సుమ సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యాడ్స్ లోని సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.